హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎనదర్ అన్బాక్సింగ్ సెషన్ సో నేను ఒక ప్రోడక్ట్ వచ్చేసి ఆర్డర్ చేశానండి ఫ్లిప్కార్ట్ నుంచి సో అదేంటి అంటే చూడవచ్చు మీరు రెడ్ ఎంఐ ఇయర్బడ్స్ మోడల్ ఈస్ టూ సి సో స్లీక్ అండ్ స్టైలిష్ డిజైన్ సో ఎప్పటి నుంచి నేను వచ్చేసి ఇది ఆర్డర్ ఇయర్ బడ్స్ వచ్చేసి సో ఈనాటికి కుదిరింది నాకు సో దీనికి స్పెషాలిటీ వచ్చేసి ఏంటి అంటే ఇట్స్ లైక్ వాటర్ ప్రూఫ్ అండి ఇట్స్ లైక్ స్వెట్ ప్రూఫ్ అండ్ వాటర్ ప్రూఫ్ అలాగే వచ్చేసి మనకి ఛార్జింగ్ వచ్చేసి ట్వల్వ్ అవర్స్ దాకా ఉంటుందండి సో రేటింగ్ వచ్చేసి బాగుందండి ఫోర్ పాయింట్ ఫోర్ స్టార్స్ ఉన్నాయి అవుట్ ఆఫ్ ఫైవ్కి సో అందుకని చెప్పేసి నేను ఇది తీసుకున్నాను సో ఇది వచ్చేసి మీకు చూపిస్తాను సో రెడ్ ఎంఐ టూ సి అండి సో మీరు ఇక్కడ చూడొచ్చు దీని ఎంఆర్పి వచ్చేసి వన్ ట్రిపుల్ నైన్ వచ్చేసి ఉందండి సో ప్రైస్ చూస్తున్నారు కదండి వన్ ట్రిపుల్ నైన్ అండి ప్రైస్ వచ్చేసి నాకు ఇది వచ్చి వన్ ఫోర్ డబుల్ నైన్కి కొన్నాను నేను వచ్చి ఫైవ్ హండ్రెడ్ తగ్గింది సో అన్బాక్సింగ్ చేసి చూద్దామండి ఇదిగోండి బడ్స్ అండి సో రెడ్ ఎంఐ లో వచ్చేసి ఉన్నాయి దీంతో పాటు ఇంకేమిచ్చాడో చూద్దామండి దీంతో పాటు స్పేర్గా కొన్ని ఇయర్ బడ్స్ ఇచ్చాడండి సో విత్ టూ డిఫరెంట్ సైజెస్ స్మాలర్ అండ్ బిగ్ ఇంకెంతండి ఏమీ లేవు సో ఇది వచ్చేసి యూజర్ మాన్యువల్ ప్లస్ వారంటీ ఓకే సో రెడ్ ఎంఐ ఏర్పట్సి యూజర్ మాన్యువల్ అండి సో ఏ ఫంక్షన్ వచ్చేసి ఎలాగా దీన్ని ఆపరేట్ చేయాలి ఎలా టర్న్ ఆన్ చేయాలి ఆఫ్ చేయాలి ఛార్జింగ్ అలాగా హౌ టు వేర్ ఇట్ సో డీటెయిల్స్ అన్నీ వచ్చేసి ఇందులో ఉన్నాయండి ఓకే పక్కన పెట్టేస్తున్నాను నేను సో ఇదండి సో మనకి కేసు సో తెలుసు కదండి ఇయర్ ఇయర్బడ్స్కి వచ్చేసి మనకి ఏంటి అంటే ఛార్జింగ్తో పాటుగా వచ్చేసి వస్తాయండి మనకి సో మీరు చూస్తే తెలుస్తుంది సో ఈ బాక్స్ వచ్చేసి ఛార్జింగ్ బాక్స్ సో బ్యాక్ సైడ్ చూసారు కదండి మనకి పిన్ ఉంది సో దీనికి మనం వచ్చేసి ఛార్జర్ని కనెక్ట్ చేస్తే మనకి ఇయర్బడ్స్ దీనిలోనే ఛార్జ్ అవుతుందండి ఓకే సో రెడ్ ఎంఐ లోగోతో ఉంది సో క్యూట్గా ఉన్నాయండి సో ఇవి వచ్చేసి ఇయర్బడ్స్ అండి చూస్తున్నారు కదా సో పైన వచ్చేసి ప్రొటెక్టివ్ ఫిల్మ్ వచ్చేసి పెట్టాడండి వాడు సో ఇక్కడ చూస్తున్నారు కదండి ఈ ఫిల్మ్ వచ్చేసి మనం తీసి ఈ తీసి మనం వచ్చేసి ఛార్జింగ్ పెట్టుకోవాలండి ఈ పిన్స్ వచ్చేసి మనకి ఎప్పుడైతే మనం ఈ దీనిలో వచ్చేసి దీన్ని ఇలా పెడతామో సో అది నాకు ఛార్జింగ్ రెడీగా ఉంటుందండి సో చూస్తున్నారు కదండి ఇలాగ రెడ్ కలర్ ఇండికేటర్ లైట్ వచ్చేసి వెలుగుతుంది మీరు చూడవచ్చు సో అదండి దీనికి మంచి రివ్యూస్ వచ్చేసి ఏంటి అంటే స్పెసిఫిక్గా వచ్చేసి మనకి ఇది ఇయర్లో వచ్చేసి మనకి ఎగ్జాక్ట్గా కూర్చోవడానికి అయిందండి అంటే డిజైన్ వచ్చేసి కరెక్ట్గా ఎగ్జాక్ట్గా ఇయర్కి షేప్కి తగ్గట్టుగా ఉందని రివ్యూస్ రాశారు సో అందుకని చెప్పేసి నేను ఇది తీసుకున్నాను సో ఇది వచ్చేసి లెఫ్ట్ ఇది వచ్చేసి రైట్ అండి సో మనకి ఇక్కడ సింబల్స్ కూడా వేశారు ఎల్ అండ్ ఆర్ అని చెప్పేసి మీరు ఇక్కడ చూడవచ్చు ఎల్ అండ్ ఆర్ సింబల్స్ వచ్చేసి ఉన్నాయి లెఫ్ట్ అండ్ రైట్ సో మనకి ఏంటి అంటే ఇది బోధ ఇయర్ వాడుకోవచ్చు అండి లేకపోతే సింగిల్ ఇయర్ బడ్ కూడా వాడుకోవచ్చు మనం ఎప్పుడైతే వచ్చేసి ఇలాగ నుంచి బయటకు తీస్తే మనము ఇలా ఆన్ చేస్తామో ఇవి వచ్చేసి నాకు ఇండికేటర్ లైట్స్ వచ్చేసి నాకు బ్లింక్ అవుతూ ఉంటాయండి సో ఎప్పుడైతే మనం రెండు ఒకేసారి వచ్చేసి మనకి ఇలా బయటకు తీయగానే సో ఏమవుతుంది అంటే మనకి రెండు వచ్చేసి నాకు పెయిర్ అవుతాయండి ఒక ఒకటి అలా బ్లింక్ అవుతుంది చూసారా సో బోత్ పేరైపోతాయి మనం వచ్చేసి ఇంకా యూజ్ అండి అలాగే నేను కనుక ఓన్లీ ఒక ఇయర్ ఇయర్బడ్ కనుక వాడుకోవాలి అనుకుంటే దీన్ని ఇలాగే ఉంచేసి ఇది క్లోజ్ చేసి ఇది కనుక నేను కనుక బయట ఉంచితే ఈ ఒక బడ్ కూడా కనెక్ట్ అవుతుందండి సో అది మనకు ఆప్షన్ ఉందన్నమాట బోత్ వాడతామా సింగిల్ వాడతామా అని చెప్పేసి సో అదండి సో అన్బాక్సింగ్ ఆఫ్ దిస్ రెడ్ ఎంఐ ఇయర్బడ్స్ టూ సి మోడల్ సో దీన్ని యూజ్ చేసిన తర్వాత మీకు కంప్లీట్ రివ్యూ చెప్తానండి So thanks for watching my video. Bye.